ఇది సైదుల్ గౌడ్ గారి తోట మొత్తం చూసేద్దాం, ఆ తర్వాత వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. ఈ డ్రాగన్ ఫ్రూట్ తోట యజమాని తండ్రి సైదుల్ గౌడ్ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే తండ్రి సైదుల్ గౌడ్ గారు రాజకీయాల్లో చేస్తూ ఉంటారు, అనేక వ్యాపారాలు కూడా చేస్తున్నారు. గతంలో తిప్పర్తి సర్పంచ్గా, తిప్పర్తి మండల జెడ్పీటీసీగా కూడా వారు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం నిలుచున్న ఈ ప్లేస్లో 5 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. గత ఏడాది వేసుకున్న ఈ తోటలో ఇప్పుడు తొలిసారి దిగుబడి తీసుకుంటున్నారు. అయితే దీనికోసం ఎంత ఖర్చు పెట్టుకున్నారు, ఎక్కడ చూసినా చాలా మంది సిమెంట్ రింగ్స్ వేసుకుంటున్నారు పోల్స్ పైన, ఇక్కడ మాత్రం వీళ్ళు టైర్లు వేశారు, పాత టైర్లు అన్నీ కూడా. ఎందుకు ఈ విధంగా వేసుకున్నారు, అలాగే డ్రిప్ కూడా పైన 2 వరుసల డ్రిప్ వేస్తున్నారు, ఒకటి స్ప్రింక్లర్ ఒకటి డ్రిప్. అసలు ఈ విధమైన ఏర్పాట్లు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, నేల మీద వేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, ప్లస్ వీళ్ళు అద్దంకి నాగట్పల్లి హైవేకి పక్కనే ఈ తోట ఉండడం వల్ల రోడ్డు మీదనే ఈ పండిన పండ్లన్నీ కూడా రోడ్డు మీదనే అమ్ముతున్నారు. చాలామంది తోటలోకి వచ్చి చూసి ఈ పండ్ల సాగు విధానాన్ని తెలుసుకొని మరీ రోడ్డు మీద వీళ్ళు అమ్ముతున్న పండ్లను కూడా తీసుకెళ్తున్నారు. కాబట్టి సైదుల్ గౌడ్ గారితో మాట్లాడి తోట సాగుకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీరు హైవే పక్కన పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అయినట్టుంది. చాలా బెనిఫిట్ అండి, ఎందుకంటే నార్కట్పల్లి అద్దంకి హైవే మీద కార్లు కానీ బైకులు కానీ లారీలు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి ఈ డ్రాగన్ ఫ్రూట్ తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం అండి ఈ పంట? ఫస్ట్ టైం అండి. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి అమ్ముతున్నారు మీరు ఇట్లా రోడ్డు మీద? సుమారు ఒక 15 డేస్ నుంచి. 15 డేస్ నుంచి. ఒక రోజు ఎన్ని కాయలు అక్కడ అమ్మగలుగుతున్నారు, ఎంత డబ్బులు వస్తున్నాయి మీకు? రోజు ఒక 500 కేజీల వరకు అమ్ముతున్నాం. 500 కేజీ. కేజీ యావరేజ్ ఎట్లా అమ్ముతున్నారు సార్? అక్కడ యావరేజ్ మీకు రోజుకు వచ్చేసి 30 నుంచి 35 వేలు వస్తున్నాయి. 30 నుంచి 35 వేల రూపాయలు ఒక రోజు? ఒక రోజుకి. తొలిసారి? తొలిసారి, ఫస్ట్ క్రాప్. ఎన్ని రోజులైందండి ఈ డ్రాగన్ ఫ్రూట్ తోట? కరెక్ట్గా 1 ఇయర్ అండి. ఏడాది? ఒక సంవత్సరం. తొలిసారి ఏడాదికే ఫస్ట్ పంట? ఫస్ట్ పంట వస్తుంది. మామూలుగా మీరు అంటే ఎక్కడ చూసినారు ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలని, అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? డ్రాగన్ ఫ్రూట్ నేను యశోద హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ అక్కడ ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు అక్కడ పేషెంట్కు డ్రాగన్ ఫ్రూట్ కివి తింటే ప్లేట్లెట్స్ పెరుగుతాయని చెప్పడం జరిగింది. ఒక వితిన్ 3 డేస్లోనే ఒక 15 వేలకు పడిపోయిన ప్లేట్లెట్స్ 1,50,000 పెరిగిపోవడం జరిగింది. డ్రాగన్ ఫ్రూట్ కివి తినడం వల్ల ఇప్పుడు ఆలోచించి నేను రాష్ట్ర మొత్తంలో ఒక 4-5 జిల్లాలు తిరిగి అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏంది, మన దగ్గర ఎందుకు పండించకూడదు అనే ఆలోచనతోటి నేను ఇక్కడ ఒక 5 ఎకరాలు పెట్టడం జరిగింది. 5 ఎకరాలు ఎకరానికి ఎన్ని పోల్స్? ఎకరానికి 400 పోల్స్, 5 ఎకరాలకు 2000 పోల్స్, ఒక్క పోల్కు 4 మొక్కలు. ఒక్క పోల్కు 4 మొక్కలు? 4 మొక్కలు, 4 వైపులా 4 మొక్కలు. మళ్ళీ టైర్లు కూడా మొత్తం అంతే, సేమ్ 2000 టైర్లు. 2000 టైర్లు ప్లస్ దీనికి కింద నుంచి డ్రిప్ సిస్టమ్, పైనుంచి 4 మొక్కలకు 4 డ్రిప్పర్లు వేసుకుంటూ కిందికి వదిలేసినారు. ఇక్కడ ఎండాకాలం టైంలో ఆ స్టంప్ మాడిపోయే అవకాశం ఉంటుంది, దానికి స్ప్రింక్లర్ సిస్టమ్ కూడా అందించడం జరిగింది. మీరు మొత్తం 4 తోటలు తిరిగి వచ్చి చూసి ఇక్కడ మీరు ఏర్పాటు చేస్తారు. ఈ మొక్కలు ఎక్కడ నుంచి తెచ్చుకున్నారండి? మొక్కలు మేము గుంటూరు నుంచి తెచ్చామండి. గుంటూరు, హైదరాబాద్. మొక్కల ఖరీదు ఎట్లా పడ్డది అండి? మామూలుగా మొక్క ఖరీదు నేను 60 రూపాయలు ఒక మొక్క ఖరీదు చేయడం జరిగింది. మొత్తం 2000 వేసుకున్నారంటే 2000 × 8000 మొక్కలు, 8000 మొక్కలు మీకు పట్టింది. మొక్కలకే దాదాపు 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. మొత్తం ఖర్చు ఎంత వచ్చిందండి 5 ఎకరాలు? టోటల్ గా ఎకరానికి 1 ఇయర్లో 4.5 నుంచి 5 లక్షల రూపాయలు ఒక ఎకరానికి. టోటల్ గా ఈ 4 ఎకరాలకు దాదాపు 25 నుంచి 28 లక్షలు ఖర్చు వచ్చింది. టోటల్ స్ప్రింక్లర్ సిస్టమ్ గానీ డ్రిప్ సిస్టమ్ గానీ ఏ టు జెడ్. ఇక్కడ ఈ సాగు చేస్తున్నప్పుడు తొలిసారి ఇప్పుడు దిగుబడి వస్తుంది కదా, ఈ సంవత్సరం ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు? సుమారు ఫస్ట్ ఇయర్ కాబట్టి జర సైజు కొంచెం తక్కువ ఉంటుంది, టోటల్ గా 1.5 నుంచి 2 లక్షల రూపాయలు ఒక ఎకరానికి వచ్చే అవకాశం ఉంది. సుమారు 7.5-8 లక్షలు ఖచ్చితంగా వస్తాయి ఈ సంవత్సరం. ఈ సంవత్సరమే. ఇది 2 సంవత్సరం నుంచి 3 సంవత్సరం పోతే ఎంత పంట దిగుబడి? మీకు 2 సంవత్సరం దీని మీద డబుల్ వచ్చేస్తుంది, ఎకరానికి 2.5 నుంచి 3 లక్షలు వస్తుంది. 3 సంవత్సరం 3 నుంచి 6-7 లక్షలు వచ్చే అవకాశం ఉంది. ఇట్లా ఎన్ని సంవత్సరాల పాటు దిగుబడి తీసుకోవచ్చు? దీని లైఫ్ 30 ఇయర్స్ అండి. 30 సంవత్సరాలు. మీరు పోయి చూసినా అన్నారు కదా, అక్కడ వాళ్ళు ఎన్ని సంవత్సరాల తోటలు చూశారు మీరు మామూలుగా? నేను చూసింది కూడా 1 ఇయర్ 2 ఇయర్ తోటలే చూసా, అంటే ఇప్పుడే రాష్ట్రంలో ఇదవుతుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది. మీరు ఈ ఏడాది కాలంలో మీరు అనుకున్న స్థాయిలో పెరిగినాయా మీ చెట్లు? అనుకున్న స్థాయిలో పెరిగాయి. దీంట్లో ఏమేమి పురుగు మందులు వాడుతున్నారు అసలు? ఏమైనా దీనికి చీడపీడ పెద్ద అవసరం లేదండి, కాకపోతే చీమ ఒకటి వస్తుంది, ఆ చీమకు మాత్రమే స్ప్రే చేయాలి, నీమాయిల్ కానీ 10,000 అది కొట్టేస్తే సరిపోతుంది. ఎప్పుడో ఒకసారి పాస్ ఏదో కొడతాం అంతే. మీరు భూమి కోసం, భూమికి బలం ఇవ్వడం కోసం ఏమేమి? భూమికి బలం 100% నేను
టోటల్గా వర్మి కంపోస్ట్ తోటే నేను ఈ మొక్కను పెంచడం జరుగుతుంది. వేరే యూరియా ఇట్లాంటి యూరియా వేస్తే కాయ మంచి సైజు వచ్చేసి టేస్ట్ తగ్గిపోద్ది. వర్మి కంపోస్ట్ తోటి కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనే ఆలోచనతో. ఎక్కువ సైజు రాదు, ఎక్కువ సైజు రాదు నాకు. కాకపోతే 100,000 రూపాయలు వచ్చాక 75,000 వస్తాయి. అయినా కూడా ఒక మోడల్గా తయారు చేయాలనే ఆలోచనతో నేను వర్మి కంపోస్ట్ తోటే ఖచ్చితంగా ఇచ్చడం జరుగుతుంది. వర్మి కంపోస్ట్ సేంద్రీయ ఎరువులతో. వేరే ఎరువులు ఏం వాడట్లేదు. ఇందులో కలుపు తీసుకోవాల్సిన అవసరం ఎన్నిసార్లు పడుతుంది? కలుపు మంత్లీ ఒకసారి, నెలకు ఒకసారి కలుపు తీయడం జరుగుతుంది. ట్రాక్టర్ తోటి దున్నుకుంటారు? ట్రాక్టర్ తోటి ఒక 2 నెలలకు ఒకసారి ట్రాక్టర్ తోటి దున్నడం. ఏది మినీ ట్రాక్టర్? మినీ ట్రాక్టర్ ఇందులో చిన్న ట్రాక్టర్, ఎందుకంటే పంగలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తగులుతాయి కాబట్టి మినీ ట్రాక్టర్ తోటి ఇచ్చేస్తాం. దీనికి వాటర్ ఎన్నిసార్లు ఇచ్చుకోవాల్సి వస్తుంది నీళ్ళు? వాటర్ అంటే నీకు వర్షాకాలం మాక్సిమం అవసరం ఉండవు. ఈ ఎండాకాలంలోనే వారానికి 2 తల్లిస్తాం అంతే. నీళ్ళు చాలా తక్కువ అండి. నీళ్ళు తక్కువ మీ బత్తాయి మిగతా వరి పొలాలు అన్నిటి పోల్చుకుంటే ఒక 10-20% వాటర్. తెగుళ్ళ బెడద కూడా మిగతా వాటర్ తక్కువ, చాలా తక్కువ అండి. తెగుళ్ళ బెడద మామూలుగా ఏమైనా చీమ ఒక్కటే ఉంటుంది, మిగతా ఏమి ఉండదు. ఇంతకుముందు ఈ డ్రాగన్ ఫ్రూట్ కంటే ముందు మీరు వ్యవసాయంలో వరి పంట పండిస్తుందో నాకు తెలుసు, వేరే ఇంకేమైనా తోటలు ఉన్నాయంటే? నాకు శ్రీగంధం 1 ఎకరాలు పెట్టానండి. శ్రీగంధం బత్తాయి మిక్సింగ్ 50 ఎకరాలు. సేమ్ దీనికైతే ఏ విధంగా అయితే వర్మి కంపోస్ట్ వాడుతానో దానికి కూడా ఎలాంటి ఎరువులు వాడకుండా ఈ వర్మి కంపోస్ట్ తోటే కంప్లీట్ శ్రీగంధం కానీ బత్తాయి కానీ సేద్యం చేయడం జరుగుతుంది. వాటిలో ఉన్న అనుభవంతో దీన్ని కూడా సాగు చేస్తాము. ఎందుకంటే మేము గతంలో 50 ఎకరాలు బత్తాయి వేసి 1-8 సంవత్సరాల్లో ఏరుకుళ్ళు పల్లాకు వచ్చేసి చెట్టు చనిపోవడం జరుగుతుంది. సుమారు 7-8 సంవత్సరాల్లో 100,000 పెట్టుబడి పెట్టేసి తీర మంచి క్రాప్కి వచ్చేసాం, చెట్టు చనిపోయే పరిస్థితి వచ్చింది. దాన్ని చూసి మీ ఎరువులు వాడొద్దనే ఆలోచనతో వర్మి కంపోస్ట్ తోటి అయితే చెట్టు స్లోగా గ్రోత్ వచ్చినా కూడా లైఫ్ ఉంటుంది, మంచి క్వాలిటీ ఫుడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు అందుకే అదే జాగ్రత్త ఇందులో తీసుకుని ఇందులో కూడా వర్మి కంపోస్ట్ వాడతారు? ఏ పొలానికైనా శ్రీగంధానికైనా బత్తాయికైనా డ్రాగన్కైనా 100% వర్మి కంపోస్ట్ మీరు నేనే తయారు చేసి ఇచ్చేస్తాం. బయట ఎక్కడ కొనుక్కో? బయట ఎక్కడ కొనేది లేదు. బయట కూడా కొన్నప్పుడు మాకు స్టార్టింగ్ లో కొనడం జరిగింది, క్వాలిటీ లేక నేనే సెటిల్ చేసి నేనే తయారు చేసుకుని మొక్కలకు అందించడం జరుగుతుంది. దీని మీద ఇప్పుడు 5 ఎకరాల ఈ డ్రాగన్ ఫ్రూట్ తోట మీద మొత్తం పనులు పర్యవేక్షించడానికి ఎంత మంది మనుషులు అవసరం పడుతున్నారు? నీకు డైలీ 5 ఎకరాల మీద ఒక 10 మెంబర్స్ డైలీ. రోజు పడతారా? రోజు ఏముండదు, మధ్యలో ఒక 10 డేస్ గ్యాప్ ఉంటుంది. 10 మంది కూలీలతో కలుపు తీసుకోవడం, కలుపు తీసుకోవడం, ఏమైనా స్ప్రేయింగ్లు ఉన్నా తెంచుకోవడం అయినా, సైడ్కు స్టంప్స్ వస్తాయి, ఈ టైర్ లెవెల్ వరకు స్టంప్స్ మొత్తం కట్ చేయాలి. 4 స్టంపులే పైకి వెళ్ళాలి. పైన చుట్టూ పెరిగేటట్టు ఉంచాలి కానీ కింద కింద ఒక 4 స్టంపులే, 4 పక్కల 4 స్టంపులు పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాక ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇట్లా ఇది పెరుగుతుంటాయి. ఏటా ఇది పెరుగుతుందా? మొత్తం మొత్తం పెరుగుతుంది. ఇంత వచ్చే సంవత్సరం కింద డబుల్ అయింది. ఇంకా అది పెరుగుతామంటే ఆటోమేటిక్గా దిగుబడి పెరుగుతుంటది. ఇంకా నీకు ఇయర్కు దిగుబడి పెరుగుతుంది. మీరు చెప్పినారు ఇప్పటి వరకు 5 ఎకరాల పేరు మీద 25 లక్షల పై నుంచి 28 లక్షల వరకు ఖర్చు వచ్చింది అని అన్నారు. ఈ తొలిసారి మీరు ఇప్పటికి ఒక 7-8 లక్షల దిగుబడి కూడా రిటర్న్ వస్తుంది అని అనుకుంటున్నారు. అంటే ఈ రకంగా చూస్తే మీరు మొత్తం మీరు పెట్టిన పెట్టుబడి ఒక 2 ఏళ్లలోనే తిరిగి తీసుకునే అవకాశం ఉందా? 2 ఏళ్లలో ఖచ్చితంగా తిరిగి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడున్న పంటలలో నువ్వు బత్తాయి తీసుకోండి, వరి పొలం తీసుకోండి, జామ తీసుకోండి, నిమ్మ తీసుకోండి, ఏ పంటల మీద అన్నిటికంటే బెటర్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్. ఇది ఒక ఫ్రూట్ అనే ఇది కాకుండా మీరు ఎక్కడైనా యూట్యూబ్లో కడితే దీని గురించి మొత్తం 100 రకాల ఒక మనిషికి ఉపయోగపడుతుంది. షుగర్ కానీ, బీపీ కానీ, కీళ్ళ నొప్పులు కానీ, డైజెషన్ కానీ, ఎనీ గమ్మళ్ళంగా ఈ ఫ్రూట్ ద్వారా మంచి తిన్న వాళ్ళకు ఉపయోగం ఉంది, పండించిన వాళ్ళ లాభం ఉంది. మీకైతే మంచిగా అనిపిస్తుంది. అవసరం అనుకుంటే ఇక్కడ పోకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్ బయటకు కూడా వెళ్ళిపోతుంది, ఎక్స్పోర్ట్ కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాదాపు మీకు తక్కువ పడుతున్నాయి కాబట్టి ఇప్పటికైతే ఇక్కడే మాకు ఇక్కడే సరిపోవట్లేదు. మీ రోడ్డు మీదనే రోజు రోజే వెళ్ళిపోతున్నాయి. రోజు సాయంత్రం వరకు అమ్ముతున్నారు, ఇక్కడనే సరిపోతుంది. సరిపోతున్నాయి. ఇప్పుడు ఇట్లా చూసి చాలా మంది వేస్తున్నారు కదా డ్రాగన్ ఫ్రూట్, మరి ఎక్కువ మంది వేసినప్పుడు ఇంత మార్కెట్ ఉంటదంటారా? సరే, ఇవాళ ఎకరానికి 2-3 సంవత్సరానికి 7-8 లక్షలు వచ్చేది, 4 లక్షలు వస్తే నష్టం ఏముందండి? ఇది అందులోటి బయటకు ఎక్స్పోర్ట్ వెళ్ళిపోద్ది. దానికి తోడు ఇంకా ప్రజలు ఇంకా అలవాటు పడలేదు పబ్లిక్ తినడానికి. ఈ అలవాటు పడడం స్టార్ట్ చేస్తే ఇంకా ఆగరు. ఎక్కువ మంది డ్రాగన్ ఫ్రూట్ తినే వాళ్ళు ఎక్కడున్నా అది రోడ్డు మీద అవ్వడా మార్కెట్ లో అవ్వడా ఖచ్చితంగా డ్రాగన్ ఫ్రూట్ కొనుక్కొని వెళ్తారు. ఆ టేస్ట్ కు ఆ ఒంట్లో ఆరోగ్యానికైనా దేనికైనా. మీరు పండించేదంతా ఒకటే రకం అండి? ఇందులో 2 రకాలు ఏమైనా ఉన్నాయా? డ్రాగన్ ఫ్రూట్ లో వైట్, పింక్, ఎల్లో 3 రకాలు ఉంటాయి. టాప్ క్వాలిటీ పింక్. ఇది మొత్తం పింకేనండి. బయట పింక్, లోపల కూడా పింకే. బయట పింక్ ఉండి వైట్ ఉంటది, ఎల్లో ఉంటది, పింక్ ఉంటది.
మీరు పండించే మీ దాంట్లో ఉన్నాయి మాత్రం మొత్తం బల్టా లోపల మొత్తం పింక్ పింక్ టోటల్ ఈ రకమే ఈ రకమే అంటే ఇప్పుడు టాప్ ఇవే ఉన్నాయి పింక్ క్వాలిటీ ఎక్కువ సేల్ ఉన్నాయి మార్కెట్ లో టేస్ట్ గానీ సేల్ గానీ మీరు వేసిన తర్వాత మిమ్మల్ని చూసి ఇంకెవరైనా వేయడం జరిగిందా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో రైతులు మాక్సిమం చూసిపోతున్నారు మీ దగ్గర కూడా చాలా మంది వస్తున్నట్టున్నారు రోడ్డు మీద కాబట్టి అసలు దరిదాపు రోజుకు ఒక 100 మంది విజిట్ చేస్తారండి ఇక్కడ అసలు ఎట్లా పెట్టాలి సార్ దీన్ని పెట్టుబడి ఏంది ఆదాయం ఏంది అసలు దీని లైఫ్ ఏంది అనేసి రోజుకు ఒక 100 మంది వచ్చి చూసిపోతుంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు రోడ్డు మీద ఒక 10-15 కార్లు ఆయన ఫ్రూట్స్ కొనడానికి పబ్లిక్ చూడడానికి వస్తున్నారు ఇప్పుడు అందరూ సిమెంట్ రింగులు వేసుకుంటారు కదా మీరేమో టైర్లు వేసుకున్నారు అసలు ఇన్ని టైర్లు ఎక్కడ దొరికినాయి దీన్ని వేసుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మామూలుగా సిమెంట్ రింగులు ఉన్న ఆలోచన ఏంటంటే మామూలుగా సిమెంట్ రింగులు అనేది కొంచెం స్టాండర్డే దీని మీద కాకపోతే లైఫ్ ఒక 5-10 ఇయర్స్ పోయేసరికి సిమెంట్ రింగ్ ఇరిగిపోయి ఈ చెట్టు పడిపోయే అవకాశం ఉంటుంది అనే ఆలోచనతోటి నేను ఈ టైర్లు వేసుకోవడం జరిగింది ఈ టైర్లు జిల్లా వ్యాప్తంగా 3 జిల్లాలు ఎదుర్కొచ్చిన ఎక్కడ పంచర్ షాపులు ఆడపది నల్లగొండ మిర్యాలగూడ నకరికల్లు సూర్యపేట దేవరకొండ ఏడుగడ అందరూ ఎదుర్కొని 2 బళ్ళు పెట్టి తెచ్చుకోవడం జరిగింది తక్కువ ఖర్చు కూడా అయినా సిమెంట్ ఒక టైర్కి వచ్చేసి 30 రూపాయలు అదే సిమెంట్ పూలు వేస్తే దాదాపు 250-300 రూపాయలు అయింది టైర్ ఆపుద్ది దాని గ్రిప్ అట్లా ఉంటుంది అది ఇరిగిపోకుంటే చాలు ఆటోమేటిక్గా పంగా గ్రిప్ వచ్చేస్తుంది ముందు సిమెంట్ పోల్ కూడా ఉంది కదా ఈ గ్రిప్ గానీ ఆ గ్రిప్ గానీ ఇది ఉంటుంది సరిపోతుంది ఇప్పుడు అందరూ డ్రిప్ నేల మీద వేస్తున్నారు మీరు పైన స్ప్రింక్లర్ వేసుకున్నారు డ్రిప్ వేరు కూడా పైన వేసుకున్నారు అంటే ఇప్పుడు ఈ 4 పక్కల 4 మొక్కలు ఉంటాయండి ఒక పోల్ కి ఈ ఈ డ్రిప్పర్ల ద్వారా 4 సైడ్లు 4 డ్రిప్పర్లు వేసేసి చెట్టుకు 4 పక్కలు అందేయడం జరుగుతుంది అదే కింది నుంచి వేస్తే ఒకటే పక్క దడుస్తుంది భూమి ఇట్లయితే 4 పక్కలు దడుస్తుంది ఇంకో డ్రిప్పర్ ఏంటంటే స్ప్రింక్లర్ ఎండాకాలం బాగా ఉన్నప్పుడు ఈ మొక్క మాడిపోయే అవకాశం ఉంటుంది దానికి స్ప్రింక్లర్ జల్లు కొట్టినట్టు కొట్టేస్తాం అట్లా కొట్టడం వల్ల స్టంప్ ఎండిపోకుండా ఉంటుంది ఎండాకాలంలో కూడా ఎండాకాలం ట్రాక్టర్ దున్నా కలుపు తీసినా తిరిగినా ఎక్కడ కూడా అడ్డం రావు డ్రిప్ ఆ రకమైన ఏర్పాటు దీనివల్ల ఇది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం 1 ఎకరం 5 లక్షలు అంటే అందరు రైతులు పెట్టలేరు అందరికి సాధ్యం కాదు ప్రభుత్వం సబ్సిడీ ఏమైనా ఉందా మీకేమైనా వచ్చిందా ఇట్లాంటిది ఏమైనా ప్రోత్సాహం అందిందా నాకు ఇప్పటి వరకు సబ్సిడీ కానీ ఏమి అందలేదు మన దగ్గరనైతే లేదు నెక్స్ట్ ఇస్తామనేసి అంటారు ఖచ్చితంగా ఇది లాభసాటి పంట కాబట్టి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు రైతుల మీద ఇంట్రెస్ట్ తోటి గనక ఈ డ్రాగన్ ఫ్రూట్కు సబ్సిడీ ఇచ్చినట్టయితే సుమారు 3-3.5 లక్షలు ఇస్తారని అంటున్నాం ఇచ్చినట్లయితే ఎక్కువ మంది రైతులు ఈ డ్రాగన్ ఫ్రూట్ పెట్టే అవకాశం ఉంది ఎక్కువ లాభాలు తీసే అవకాశం కూడా ఉంది ఎక్కువ ఎందుకంటే ఫ్రూట్ పండినా కూడా నీకు ఎక్స్పోర్ట్ వెళ్ళిపోద్ది కాబట్టి ప్రాబ్లం లేదు ఎన్ని రోజులు నిల్వ ఉంటుందండి మామూలుగా సుమారు ఇప్పుడు మనం వర్మి కాంపోస్ట్ తోటి సేంద్రియ ఎరువులతో తయారు చేస్తున్నాం కాబట్టి సుమారు 20-25 రోజులు నిల్వ ఉంటుంది 20-25 రోజులు స్టోర్ చేసి చూశాను 20-25 రోజులు మీకు డ్రిప్ కు సబ్సిడీ ఏమైనా వచ్చిందా గవర్నమెంట్ డ్రిప్ గాని దేని గాని ఏ సబ్సిడీ లేదండి మీరు మొత్తం అంతా మీ సొంత ఖర్చుతో పెట్టుకుంది ఎవరైనా ఒక రైతు 1 ఎకరం 2 ఎకరాలలో తక్కువ చిన్న రైతులు వేసుకుంటే కూడా లాభసాటిగా తీసుకోవచ్చు అంటారా బ్రహ్మాండంగా తీసుకోవచ్చండి ఇంకా ఇంటి చేసే రైతు ఉంటే బ్రహ్మాండంగా ఇది చేసుకోవచ్చు సొంతంగా పని చేసుకునే రైతు ఉంటే నువ్వు ఎక్కడో మారుమూల ప్రాంతంలో పండించి కూడా ఇలాంటి హైవేల మీద తీసుకొచ్చి పెట్టుకుంటే బ్రహ్మాండంగా అమ్ముకోవచ్చు మార్కెట్ చేసుకోవడం ఈజీ మామూలుగా ఇప్పటికే ఇక్కడ జామ గానీ బత్తాయి గానీ నిమ్మ గానీ సపోటా గానీ రైతులు పండించి ఇక్కడ రోడ్ల మీద అమ్మడం జరుగుతుంది బ్రహ్మాండంగా సుమారు ఒక 4-5 కిలోమీటర్ల పరిధిలో ఒక 100 మంది ఇక్కడ ఉపాధి ఇది ఉంటుంది అమ్మడం జరుగుతుంది రైతులు పండించిన రైతులు అమ్ముతున్నారు రైతులు పండించిన తోటల నుంచి తీసుకొచ్చి రోడ్ మీద పెట్టి అమ్మడం ఫ్రెష్ సరుకు ఇట్లా డ్రాగన్ ఫ్రూట్ కూడా లోపలికి తీసుకున్నా కూడా ఎవరైనా తెచ్చి ఇట్లా అమ్ముకోవచ్చు రోడ్ల మీద అమ్ముకోవచ్చు ఎక్కడ వాళ్ళకి రోడ్డు దగ్గర ఉంటే అక్కడ అంతే మీకైతే ఈ తోట సాగు మంచిగా అనిపిస్తుంది బ్రహ్మాండంగా ఉందండి బ్రహ్మాండంగా ఉండి రైతులందరూ కూడా పెడితే రైతులకు లాభాలు వచ్చేస్తే బాగా ఇది ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఇది రైతు తండు సైజుల్ గౌడ్ గారు చెప్తున్నది 5 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ గత ఏడాది వేసుకున్నారు తొలిసారి ఏడాది సరిగ్గా ఏడాదికి ఇప్పుడు తొలి పంట వీళ్ళు దిగుబడి తీస్తున్నారు ఇప్పటికే ఒక 15 రోజుల నుంచి రోడ్డు మీద రోజు అమ్ముతున్నాం రోజుకు ఒక 500 కేజీల వరకు ఇప్పుడు రోడ్డు మీద అమ్మగలుగుతున్నాం మనం కూడా చూస్తున్నాం మనం చూస్తున్న ఈ తోట వచ్చేసి అద్దంకి నార్కట్పల్లి హైవే మీద తిప్పర్తి మండలం మాడులపల్లి మండలానికి సమీపంలో ఉంది మాడులపల్లి టోల్ గేట్కు అతి సమీపంగా ఉంటుంది కాబట్టి హైవే మీద ప్రయాణించే వాళ్ళు చాలామంది కార్లు అయితే బైక్లు అయితే ఆపి మరి ఈ పండ్లను కొనుక్కెళ్తున్నారు మొత్తంగా ఇందులో
ఈ పంట సాగు చేయడం కోసం 5 ఎకరాల్లో 25 నుంచి 28 లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందని రైతు చెప్తున్నారు. తొలిసారి పంట మీదనే 7-8 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుందనేది రైతు అంచనాగా ఉంది. ఒక తొలి 2 సంవత్సరాల్లోనే మొత్తం పంటకు పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగి తీసుకునే అవకాశం కనిపిస్తుంది అనేది రైతు అంచనా వేస్తున్నారు. 2 లేదా 3 సంవత్సరాల్లో మున్ముందు మార్కెట్లో రైతులు తినే వాళ్ళ సంఖ్య కూడా పెరిగితే పండించే రైతుల సంఖ్య పెరిగినప్పటికీ కూడా ఏ విధమైన సమస్య ఉండకపోవచ్చు అనేది రైతు అంచనా వేస్తున్నారు. ఎవరైనా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలి ఈ వీడియో చూసి అనుకుంటే మాత్రం ముందుగా మీ ప్రాంతంలో సాగు చేస్తున్న రైతులను వెళ్ళి కలవండి. దీంట్లో ఏమేమి కష్ట నష్టాలు ఉన్నాయి, సాధక బాధకాలు ఏమున్నాయి, ఎంత నీళ్ళు ఇస్తున్నారు, ఎలాంటి తెగుళ్ళు వస్తున్నాయనే పూర్తి స్థాయి సమాచారం తెలుసుకున్న తర్వాత ఎక్కడ వీటిని మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, స్థానికంగా అమ్ముకోగలుగుతామా, లేదంటే ఎక్స్పోర్ట్ చేయడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత మాత్రమే డ్రాగన్ ఫ్రూట్ సాగులోకి రావాలి. ఎందుకంటే ఎక్కువ పెట్టుబడితో కూడిన వ్యవహారం కాబట్టి పైపైన తెలుసుకుని మాత్రమే వస్తే మాత్రం నష్టపోయడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి రైతులు జాగ్రత్త వహించాలని సూచిస్తుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.